ప్రజల దగ్గర అంటే ప్రజలకు ఎటువంటి మళ్ళీ మనం వెల్ఫేర్ మెకానిజం అనేటువంటిది ఇవ్వాలి. దానితో పాటు మన రాజ్య రక్షణ కోసం మనం చేయవలసినటువంటి పనులు ఏంటి, గూఢాచారులుగా ఎవరిని అపాయింట్ చేసుకోవాలి, సైన్యంలో సైనికులను అపాయింట్ చేసేటప్పుడు ఎవరికి ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి, వీటన్నిటికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్లో. ఈ అర్థశాస్త్రం అనేటువంటి ఈ బుక్ను రాసినటువంటి కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మాకియావెల్లి అని పిలవడం జరుగుతుంది. ఈ కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు అనేటువంటి వ్యక్తికి ఒక టైటిల్ ఉంటుందండి, ఆ టైటిల్ ఏంటి అంటే ఇండియన్ మాకియావెల్లి. ఇండియన్ మాకియావెల్లి. ఇతను ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి. ఈ ఇటలీ దేశానికి సంబంధించినటువంటి మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి ది ప్రిన్స్ అనేటువంటి ఒక బుక్ను రాయడం జరిగింది. ఇండియన్ మాకియావెల్లి అని చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తిని పిలుస్తాం. ఎందుకని పిలుస్తాము అంటే మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఇటలీ దేశానికి సంబంధించిన మాకియావెల్లి అనేటువంటి వ్యక్తి ది ప్రిన్స్ అనేటువంటి బుక్ను రాశాడు. ది ప్రిన్స్ అనేటువంటి బుక్ కూడా దేనికి సంబంధించింది అంటే స్టేట్ క్రాఫ్ట్కు సంబంధించినది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది, రాజనీతికి సంబంధించినటువంటి బుక్. స్టేట్ క్రాఫ్ట్ లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే రాజనీతికి సంబంధించినటువంటి బుక్ ఏంటి అంటే ది ప్రిన్స్ అనేటువంటిది. రాసినటువంటి వ్యక్తి మాకియావెల్లి. అందుకే ఎలాగైతే ప్రిన్స్ అనేటువంటి బుక్లో రాజనీతి గురించి చెప్పిందో, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలని చెప్పిందో, దేశాన్ని ఎలా పరిపాలించాలని చెప్పిందో ది ప్రిన్స్ అనేటువంటి బుక్, ఇలాగే కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం కూడా చెప్పింది. కాబట్టి కౌటిల్యుడిని ఎవరితో కంపేర్ చేస్తున్నారు అంటే మాకియావెల్లితో కంపేర్ చేస్తారు. అందుకే ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మాకియావెల్లి అని కూడా పిలవడం జరిగింది. దానితో పాటు ఒక హిస్టారియన్, ఆయన పేరు జాకబ్, ఒక హిస్టారియన్ అండి, ఆయన పేరు జాకబ్ అనేటువంటి వ్యక్తి. ఈ జాకబ్ అనేటువంటి వ్యక్తి కౌటిల్యుడిని ఏమని పిలిచాడు అంటే ఇండియన్ బిస్మార్క్ అని పిలవడం జరిగింది. జాకబ్ అనేటువంటి ఒక హిస్టారియన్ కౌటిల్యుడిని ఏమని పిలిచాడు అంటే ఇండియన్ బిస్మార్క్. బిస్మార్క్ అనేటువంటి వ్యక్తి జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి. బిస్మార్క్ అనేటువంటి వ్యక్తి, ఈయన పేరు మనం వినే ఉంటాం, బిస్మార్క్. జర్మనీని యునైట్గా మార్చినటువంటి వ్యక్తి, జర్మనీని ఒక యూనిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, జర్మనీ ఏకీకరణ చేసినటువంటి వ్యక్తి బిస్మార్క్ అనేటువంటి వ్యక్తి. ఎలాగైతే మొదటి ప్రపంచ యుద్ధము అనేటువంటి అంటే ఈ ఎలాగైతే జర్మనీ అనేటువంటిది ఇనీషియల్గా ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రష్యా అని పిలిచేటువంటి వాళ్ళు. జర్మనీ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటండి? ప్రష్యా. జర్మనీ యొక్క ఓల్డ్ నేమ్ ప్రష్యా. ఈ ప్రష్యా అనేటువంటిది చిన్న చిన్న రాష్ట్రాలుగా అంటే చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయి ఉంటుంది. దానంతటినీ కూడా ఒక పెద్ద దేశంలాగా, జర్మనీలాగా మార్చినటువంటి వ్యక్తి, జర్మనీ ఏకీకరణ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బిస్మార్క్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ నందులు అనేటువంటి వాళ్ళు పరిపాలించే చివరి దశలో కొంత ప్రాంతమేమో ఎటువైపు విదేశస్తుల చేతిలో ఉంది, పర్షియన్లు గ్రీకుల చేతుల్లో ఉంది, కొంత ప్రాంతమేమో నందుల చేతుల్లో ఉంది. ఒక క్రమానుగతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది లేదు, దేశమంతా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి దాన్ని. దీన్ని మొత్తాన్ని కూడా ఒక అంటే టోటల్ ఒక పెద్ద సామ్రాజ్యం లాగా ఒకరి యొక్క అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిది అంటే కౌటిల్యుడిది. కాబట్టి
కౌటిల్యుడిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ బిస్మార్క్ అని ఎవరు పిలిచారు? జాకబ్ అనేటువంటి వ్యక్తి. ఎవరండి? జాకబ్. అంటే ఆయనకు రెండు టైటిల్స్ ఇచ్చాం. ఏమేమి ఇచ్చాం? ఇండియన్ మ్యాకియావెల్లి అని పిలవడం జరిగింది. ఈ మ్యాకియావెల్లి రాసినటువంటి బుక్ను కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మ్యాకియావెల్లి రాసినటువంటి బుక్ ఏంటండి? ది ప్రిన్స్ అనేటువంటి బుక్ను రాశారు. దేనికి సంబంధించినవి? రాజనీతికి సంబంధించింది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది, స్టేట్ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి బుక్ ఈ ప్రిన్స్ అనేటువంటి బుక్. జాకబ్ అనేటువంటి వ్యక్తి ఏమని పిలిచాడు ఇతన్ని? ఇండియన్ బిస్మార్క్ అని పిలవడం జరిగింది. సరే, ఈ కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు అనేటువంటి వ్యక్తి ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్లో మ్యాక్సిమం అన్ని విషయాల గురించి ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి విషయం ఆయన డిస్కస్ చేయనటువంటి అంశం ఏమీ లేదు. ఈ కౌటిల్యుడు లేకపోతే ఈ చాణక్యుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజు గురించి, తన యొక్క రాజ్యం గురించి అర్థశాస్త్రం అనేటువంటి బుక్లో ఏమని చెప్పాడు అంటే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు, దానిలో ఉండేటువంటి మొరాలిటీ లేకపోతే దానిలో ఉండేటువంటి నీతి సూత్రాలు లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటర్ ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి సంబంధించి కొన్ని పాయింట్లు చెప్తాడు. ఏమంటాడు అంటే, ఒక పాము అనేటువంటిది పాయిజనస్ అనేటువంటిది కాకపోయినప్పటికీ, అది విషపూరితం కాకపోయినప్పటికీ అది ఎలా బిహేవ్ చేయాలి, అది ఎలా ప్రిటెండ్ చేయాలి, ఎలా నటించాలి అంటే పాయిజన్ ఉన్నదానిలాగే నటించాలి, విషం ఉన్నదానిలాగే నటించాలి. అదే విషం లేదు అనుకుంటే పాముకు నువ్వు భయపడతావా? భయపడవు. అది నీకు ఆ పాము విషము ఉన్నదా లేదా తెలియదు కాబట్టే భయపడతావు. అది కాటు వేస్తే చచ్చిపోతామా చచ్చిపోదామా అనేది తర్వాత విషయం, ముందు పాముకైతే భయపడాలి. అందుకని అది ఏం చేయాలి? బుసగొట్టాలి. అంతేగాని నాలో విషం లేదు అని చెప్పేసి అది పక్కకు తప్పుకోవడం, లేకపోతే ఆ విషం లేదు అనేటువంటి విషయం బయట మనకు తెలిసేలాగా చేస్తే మనం ఈజీగా దాన్ని ఏం చేస్తాం? చంపేస్తాం. అందుకని ఏం చేయాలి? రాజు అనేటువంటి వాడు, రాజుకి అంత సైన్యం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా ఎలా ప్రిటెండ్ చేయాలి అంటే ఒక బలమున్నటువంటి వాడిలాగా, లేకపోతే పక్క రాజ్యం వాళ్ళని అంటే మనమేదో లోపల భయపడుతున్నట్లు ఉండకూడదు, ఎప్పుడూ ధైర్యంగానే ఉండాలి, నటించాలి. మనమంత బలవంతుడు కాకపోయినా కూడా యాక్టింగ్ చేయాలి, అప్పుడే శత్రురాజులని మీద దాడి చేయకుండా ఉంటారు. ఇది ఎవరి నీతి? చాణక్య నీతి. ఎవరి నీతి అండి ఇది? చాణక్యుడు. చాణక్యుడు చెప్పినటువంటిది కాబట్టి చాణక్య నీతి అని పిలిచాం. ఏ బుక్లో చెప్పాడు? ఏ బుక్లో చెప్పాడు? అర్థశాస్త్రం. ఒక రాజు అతని దగ్గర స్ట్రెంత్ ఉన్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, ఒక బలమైనటువంటి వాడిలాగా అతను యాక్టింగ్ చేయాలి, లేకపోతే ప్రిటెండ్ చేయాలి, నమ్మించగలగాలి పక్క వాళ్ళని. ఒక పాము ఎలాగైతే విషం లేనప్పటికీ విషం ఉన్నదానిలాగా ఎలాగుంటుందో అలాగే రాజు కూడా నమ్మించాలి, ప్రజలను నమ్మించాలి, అటువైపు ఉండేటువంటి శత్రురాజులను కూడా నమ్మించాలి. నెక్స్ట్ది ఇంకా ఏమన్నాడు అంటే, అర్థశాస్త్రం అనేటువంటి బుక్లో రాజు అనేటువంటి వాడు మరీ అంత మంచిగా కూడా ఉండకూడదు, ఎప్పుడూ కూడా అతి మంచితనం అనేటువంటిది ఎప్పటికీ కూడా బాధనే కలిగిస్తుంది. మంచితనం ఉండాలి కానీ అది ఓవర్ హంబుల్నెస్ అనేటువంటిది ఉండకూడదు, అతి మంచితనం అనేటువంటిది ఉండకూడదు. రాజుకే కాదు ఎవరికైనా కూడా అతి మంచితనం వల్ల తొందరగా బాధపడతాం. మనుషులందరూ కూడా అతి మంచితనం వల్ల తొందరగా బాధపడతారు. రాజుకి అతి మంచితనం అనేటువంటిది, ఓవర్ హంబుల్నెస్ అనేటువంటిది, ఓవర్ కైండ్నెస్ అనేటువంటిది పనికి రాదు అని చెప్పింది ఎవరు? అర్థశాస్త్రం అనేటువంటి బుక్. ఇంకా అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ఏమని చెప్తుంది అంటే, ఒక పని అనేటువంటిది ప్రారంభించేటప్పుడు మనం మూడు రకాలుగా ఆలోచించాలి. ఒక పని అనేటువంటిది స్టార్ట్ చేసే ముందు, ఈ పని అనేటువంటిది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, ఈ పని అనేటువంటిది మనం స్టార్ట్ చేసినటువంటి వర్క్ అనేటువంటిది సక్సెస్ అవుతుందా లేదా, ఈ పని అనేటువంటిది చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, ఈ మూడు విషయాలు అనేటువంటివి ఆలోచించుకొని దాన్ని మొదలు పెట్టాలి. అంతేగాని
ఆలోచించకుండా ఎటువంటి వర్క్ను స్టార్ట్ చేయకూడదు అంటుంది ఏ బుక్కు? కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. ఏముంటుందండి, ఏదైనా ఒక వర్క్ను స్టార్ట్ చేసే ముందు ఏమి ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాం, వై షుడ్ వీ డూ, వై షుడ్ వీ స్టార్ట్ దట్ వర్క్, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, వై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. ఒక వర్క్ను స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనేటువంటిది ఫస్ట్ ఆలోచించాలి. దాని తర్వాత సరే ఈ పని నేను మొదలు పెడుతున్నాను, దానికోసం మొదలు పెడుతున్నాను, ఈ పనిని నేను స్టార్ట్ చేస్తే దీనిలో సక్సెస్ అవుతానా లేనా, విజయం అంటే మ్యాక్సిమం సక్సెస్ అవుతానా అంటేనే స్టార్ట్ చేయాలి. మన శక్తికి మించినటువంటి పని ఎప్పుడూ కూడా స్టార్ట్ చేయకూడదు. ఆ దానిలో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే మాత్రమే స్టార్ట్ చేయాలి. అంటే సక్సెస్ అవుతామా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించాలి. దానితో పాటు సరే సక్సెస్ అయ్యాం లేకపోతే ఫెయిల్యూర్ అయ్యాం అంటే నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి, ఆ పని చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఆలోచించుకొని ఆ పనిని స్టార్ట్ చేయాలి. ఏదో అంటే వేగ్గా మనం ఏదో ఆవేశంలో ఒక పనిని స్టార్ట్ చేయకూడదు. అన్నీ కూడా ఆలోచించుకొని చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాము అని ఎవరు చెప్పారు అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్ చెప్పింది. దానితో పాటు అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ఇంకా ఏమని చెప్పింది అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్ వెల్ఫేర్ మెకానిజం గురించి చెప్పింది, వెల్ఫేర్ మెకానిజం ప్రజా సంక్షేమం గురించి చెప్పింది, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పింది ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్. ఒక రాజు అనేటువంటి వ్యక్తి, తన ప్రజలను ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంచాలి, సంతోషంగా ఉంచాలి. ప్రజల యొక్క సంతోషమే రాజు సంతోషము. ప్రజలందరూ బాగా ఉన్నప్పుడే రాజు హ్యాపీగా ఉండాలి. ప్రజల యొక్క సంతోషమే హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఈజ్ హ్యాపీనెస్ ఆఫ్ రూలర్. ప్రజా సంతోషమే ప్రజల సంతోషము అని చెప్పాడు. ఏ బుక్లో? ఏ బుక్లో? అర్థశాస్త్రం. అంటే ఒక రాజు అనేటువంటి వాడు, ఒక రూలర్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసమే ఏ పని చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజాహితం కోసం, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కోసమే చూడాలి. అంటే వాళ్ళ యొక్క సంతోషంలో తన యొక్క సంతోషాన్ని వెతుకులాడుకోవాలి. ఎవరు? రూలర్ అనేటువంటి వాడు, రాజు అనేటువంటి వాడు అని చెప్పడం జరుగుతుంది. ఏ బుక్లో అంటే అర్థశాస్త్రం. అంటే వెల్ఫేర్ మెకానిజం ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడు కూడా కార్యక్రమాలు అనేటువంటివి చెయ్యాలి అని చెప్తుంది. ఎవరు అంటే దీనితో పాటు ఈ అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ఏమని చెప్తుంది అంటే తన యొక్క అంటే తన చుట్టూ ఉండేటువంటి రాజ్యాలలో అందరితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు, అందరితో ఎప్పుడూ కూడా ఎనిమిటీ అనేటువంటిది పెంచుకోకూడదు. ఏదైనా కొన్ని యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వస్తే, ఏదైనా కొన్ని అనుకోని కండిషన్స్ వస్తే తనకు హెల్ప్ చేసేటువంటి కొన్ని అంటే స్నేహ రాజ్యాలను కూడా, ఫ్రెండ్లీ డైనాస్టీస్ని కూడా, ఫ్రెండ్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ను కూడా సంపాదించుకోవాలి. అందరూ శత్రువులాగా చేసుకోకూడదు, తన పక్క రాజ్యాలలో అన్నింటినీ శత్రు రాజ్యాలలాగా చూడకూడదు, ఆ రాజ్యాలతోటి కూడా కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. అంటే బోర్డర్ స్టేట్స్ తోటి, సరిహద్దు రాజ్యాలతోటి మంచి రిలేషన్స్ అనేటువంటివి, గుడ్ రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి, మంచి రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి అని చెప్తుంది. ఏ బుక్ అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్. దానితో పాటు ఒక రాజు అనేటువంటి వాడు మంచి క్వాలిటీస్ని కలిగి ఉన్నప్పుడే ప్రజలు అనేటువంటి వాళ్ళు అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక రాజు అనేటువంటి వాడు, వాడికి లేని అలవాట్లన్నీ కూడా ఉన్నాయనుకోండి, రాజు అనేటువంటి వాడే రూల్స్ను ఫాలో అవ్వలేదు, మనమేం ఫాలో అవుతాము అనుకుంటాడు. ముందుగా రూల్స్ను ఫ్రేమ్ చేసినటువంటి వాడు ఏం చేయాలి, ఆ రూల్స్ని ఒబే చేయాలి, ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి. అంతేగాని రూల్స్ని నేను ఫ్రేమ్ చేస్తాను, నేను ఫాలో అవ్వను, మీరు మాత్రమే ఫాలో అవ్వండి అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఆ రూల్స్ని ఒబే చేయరు, రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే రాజు ఎలాగుంటాడో
ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజు ఎలా బిహేవ్ చేస్తాడో ప్రజలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. యదా రాజా తదా ప్రజ అనేటువంటి కొటేషన్ కూడా ఏ బుక్లో నుంచిది అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్లోది. రాజు ఎలా ఉంటాడో, రాజు ఎలా బిహేవ్ చేస్తాడో ప్రజలు కూడా రాజునే అంటే ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు. అయ్యో రూల్స్ అనేటువంటివి రాజే పాటించకపోతే, రాజే రూల్స్ పాటించలేదు మనం పాటించకపోతే ఏమవుతుంది అనుకుంటాడు. అందుకని రాజు అనేటువంటి వాడు, రూలర్ అనేటువంటి వాడు, అడ్మినిస్ట్రేషన్, ఆయన రూల్స్ను ఫాలో అవుతూ, ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతూ తన యొక్క ప్రజలను ఫాలో అవ్వమని చెప్పాలి. యదా రాజా తదా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు అని ఏ బుక్ చెప్తుంది? అర్థశాస్త్రం అనేటువంటి బుక్ చెప్తుంది. అంటే ఇవన్నీ చూడండి, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ప్రజెంట్ డేస్కు పనికొస్తాయా లేవా? పనికొస్తాయా లేవా? పనికొస్తాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటి అంటే, చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కు ప్రస్తుత కాలానికి, ప్రస్తుత కాలంలో పరిపాలనకి ఉపయోగపడుతుందా లేదా, లేకపోతే అర్థశాస్త్రంలో రాసినటువంటి విషయాలు ప్రస్తుతం పరిపాలకులకి ఎలా ఆదర్శమో వివరించండి అంటాడు. అంటే ఆ బుక్లో రాసిన ఒక 10 మార్కుల క్వశ్చన్ అండి ఇది, డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఇవన్నీ అడుగుతాడు. అంటే ఆ బుక్లో రాసినటువంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ కూడా ఒక రూలర్కి అవసరమేనా? ప్రజెంట్ కూడా ఒక రూలర్కి అవసరమే. అంటే సరిహద్దు రాజ్యాలతో స్నేహ సంబంధాలు కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? సరిహద్దు దేశాలతో మనం కూడా ఎలా ఉండాలి? మంచి ఒక పరిపాలకుడు అనేటువంటి వాడు అందరితోటి శత్రుత్వం పెంచుకోకూడదు. ఏదో చైనాతో యుద్ధం చేస్తాం, లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం అలాగని చెప్పేసి చుట్టూ ఉండేటువంటి 8 దేశాలతో యుద్ధాలు శత్రుత్వం పెంచుకోకూడదు. అంటే చైనాతో మనం యుద్ధం చేసినప్పుడు మనకు సపోర్ట్ చేసేటువంటి దేశాలు కూడా ఉండాలి. అందరితో కూడా శత్రుత్వం పెంచుకోకూడదు. దానితో పాటు ప్రతి పాయింట్, ఒక రూలర్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి? మంచిగా రూల్స్ని ఒబే చేస్తూ ఉండాలి. ఆయనే ఒబే చేయలేదు అనుకో ప్రజలు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆ రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. అది రాజైనా ఒకటే, ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా ఒక, అడ్మినిస్ట్రేటర్ అయినా ఒకటే. ప్రతిదీ కూడా అంటే దేనికి అంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ప్రస్తుత కాలంలో కూడా అర్థశాస్త్రం అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అప్పుడు చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు కూడా ప్రస్తుత పరిపాలకుడు కూడా వాటిని ఒక రూల్స్ లాగా, నీతి సూత్రాల లాగా తీసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి బుక్ ఏ బుక్ అంటే అర్థశాస్త్రం అనేటువంటి బుక్. సరే, అర్థశాస్త్రంలో ఉండేటువంటి కొంచెము ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటో చూసుకున్నాం. దీనితో పాటు రాజ్యానికి ప్రధానంగా ఆధారమైనటువంటి సప్తాంగాలు అనేటువంటి వాటి గురించి కూడా చెప్పుకున్నాం. చెప్పానా సప్తాంగములు అంటే ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. ఒక రాజ్యం అనేటువంటిది ఎక్కువ రోజులు లైవ్లో ఉండాలి, ఎక్కువ రోజులు మనుగడ సాధించాలి అంటే రాజ్యానికి ప్రధానమైనటువంటి పార్ట్స్ ఎన్నున్నాయి? 7 ఏవవి? రాజు, మంత్రి, జనపదము, కోశము, సైన్యము, మిత్రుడు, దుర్గము, కోట అనేటువంటివి. ఇవన్నీ కూడా అంటే రాజు, మంత్రి, జనపదము, కోశము, సైన్యము, దుర్గము, మిత్రుడు అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటివి. ఏవైనా అంటే అప్పటి రాజ్యాలకైనా, ఇప్పుడుండేటువంటి దేశాలకైనా కూడా ఇవి ప్రధానమైనటువంటివి. రాజుకి ఈక్వల్ ఎవరు? ఇప్పుడుండేటువంటి ప్రధాన మంత్రులు అనేటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు అనేటువంటి వాళ్ళు. అంటే ఒక రాజు బలవంతుడై ఉండాలి, రాజు ఒక క్యాపబిలిటీ సమర్థవంతుడై ఉండాలి, అప్పుడు రాజు ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉన్నారనుకోండి, రాజు ఎప్పుడైతే వీక్ అవుతాడో రాజ్యం అప్పుడే వీక్ అయిపోతుంది. అంటే శత్రురాజులు ఈజీగా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సప్తాంగములు అనేటువంటివి అప్పటి రాజ్యానికే కాదు, ఇప్పుడు ఉండేటువంటి దేశాలకు కూడా ప్రధానమైనటువంటివి సప్తాంగాలు అనేటువంటివి. అంటే మనం ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు
అర్థశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం రాయవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులకి మొన్నిచ్చినటువంటి బిట్ అంటే మొన్నిచ్చినటువంటి క్వశ్చన్ కూడా ఇదేనండి. అర్థశాస్త్రంలో ఉండేటువంటి అంశాలు, అర్థశాస్త్రము అనేటువంటిది ప్రస్తుత పరిపాలకులకి ఎలా ఆదర్శనీయము అనేటువంటిది వివరించండి అంటాడు. 10 మార్కుల క్వశ్చన్కి ఇస్తాడు. ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి అర్థశాస్త్రం అనేటువంటిది. సరే, అర్థశాస్త్రం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం కంటెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారు కదండి, రాసుకుంటున్నారు కదా, ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. మనము అంటే చిన్న చిన్న బుక్కులు లేకపోతే మామూలుగా చదివేటువంటి బుక్కుల్లో ఇంత ఎలాబొరేటెడ్గా ఉండవు. జస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకు ఆబ్జెక్టివ్ వేలోనే ఉంటుంది, కొంచెం ఎలాబొరేటెడ్గా మనము ఆలోచించేలాగా మిమ్మల్ని చేయడమే ఇవన్నీ చెప్పడం యొక్క ఉద్దేశం. మీకంటూ మీరు ఓన్గా ఆలోచించాలి, మీకంటూ మీరు ఓన్గా డిస్క్రిప్టివ్ వేలో రాయగలగాలి ఆన్సర్స్ అనేటువంటి. ఆబ్జెక్టివ్ ఎవరైనా రాస్తారు, కొంచెం డిస్క్రిప్టివ్ వేలో, కొంచెం మన యొక్క ఆలోచన అనేటువంటిది ఇంకా కొంచెం పెంచుకోవాలి, అప్పుడు మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తాం. పక్కవాడి కంటే ఇంకా 2 పాయింట్లు ఎక్కువ రాస్తాం మనం. సరే, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాని గురించి వద్దాం. మౌర్య యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ అని చెప్పాను, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్రీకృత వ్యవస్థ. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే టోటల్ పవర్స్ కన్ఫైన్డ్ విత్ రూలర్, రూలర్ రాజు చేతుల్లోనే అధికారాలన్నీ ఉంటాయి. రాజరికము అనేటువంటిది ప్యాట్రియార్చల్, రాజరికము అనేటువంటిది ఎటువంటిదండి, ప్యాట్రియార్చల్, పితృస్వామికము. అంటే రాజు తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు, వాళ్ళ యొక్క వారసుడు ఎవరు అంటే డిసెండెంట్ ఎవరు అంటే ఇంకొక అతని యొక్క కొడుకే, ఆయన తర్వాత ఇంకొక కొడుకే, కొడుకులకు మాత్రమే రాజ్యం రావడాన్ని పితృస్వామికము, ప్యాట్రియార్చల్ అని పిలవడం జరుగుతుంది. రాజరికము, పితృస్వామికము. యాక్చువల్గా మనకు ఇంతకుముందు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారండి, శాతవాహనులు అనేటువంటి వాళ్ళు పరిపాలించేటప్పుడు శాతవాహనుల యొక్క సమాజం ఎలా ఉండేది, లేకపోతే శాతవాహనుల కాలంలో రాజరికము ఎలా ఉండేది అని కిందిచ్చేసి మాతృస్వామికము, పితృస్వామికము, గణరాజ్యము అని ఇచ్చారు. ఆన్సర్ ఏంటి, శాతవాహ